బిల్డింగ్లన్నీ మేమే పెట్టుకోవాలి, ఎవరు ఏ మూమెంట్ చేసినా సరే దానిపైన మేము పోలీస్ యాక్షన్ తీసుకుంటామంటే సరైంది కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో పదే పదే పోలీసులను నియోగించి ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు. మామూలుగా అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడే చలో అసెంబ్లీ జరుగుతుంది, అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ధర్నాకు పర్మిషన్ ఇవ్వము అని అసెంబ్లీ ఉండేదే వెలగపూర్, ఇక్కడ ధర్నా చేసేది విజయవాడ. దానికి అనుమతించాం. తర్వాత ఇవాళ కోన అంటే అమలాపురంలో ఒక మంత్రి ఇంటిపైన దాడి చేశారు, ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేశారు, నువ్వు 10 రోజులుగా అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేశావు, అసలు 10 రోజుల పాటు ఇంటర్నెట్ ఆపాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతాను. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ ఆపడం అనేది చూసాం, తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలాపురంలో కూడా మీరు ఇంటర్నెట్ ఆపారంటే దీన్ని బట్టి మీరు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఏమంటే అయిన దానికి కాని దానికి పోలీసులు ఇవాళ ఒక ప్రతినిధి బృందము రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు వీరు అమలాపురం పోతే అక్కడ జరిగిన ఘటనలు పరిశీలిస్తారు, ఏదైతే జరిగిన దారుణం ఉందో దాన్ని ఖండిస్తారు తప్పితే అంతేగాని వీళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయరు కదా అక్కడ. కానీ వీళ్ళకి పోవడానికి కూడా స్వేచ్ఛ లేదా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఇంటర్నెట్ సౌకర్యం అక్కడ కల్పించాలి. అక్కడ నిజంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే పోలీసులు పెట్టి ఎదుర్కో, ఎవడైనా మిస్క్రియన్స్ ఉంటే వాళ్ళు పట్టుకుని వాయించుకోవాలి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేగాని అసలు అందరికీ సాధారణ ప్రజలందరికీ కూడా ఇబ్బందులు పెట్టే పద్ధతిలో 10 రోజులుగా మేము ఇవ్వము, పెన్షన్లు కూడా సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతూ ఉన్నారు, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కూడా సమకూర్చకుండా అడ్డు ఆటంకం కల్పిస్తూ ఉన్నారు, మొత్తం పోలీసులు అంతా రంగంలోకి దించి మొత్తం ఒక పోలీస్ కేంద్రంగా మార్చారు. ఇది తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. ఏదేమైనా సరే శైలనాథ్ గారిని, వినయ్ కుమార్ గారిని, నరసింహారావు గారిని, మిగతా మిత్రుల్ని, మన విద్యాసాగర్ గారిని వీళ్ళందరి అరెస్టు కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి, ఇతర రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను కూడా గౌరవించాలని డిమాండ్ చేస్తాం. ఎక్స్పర్టైజేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ టుగెదర్ ఎక్స్పర్టైజేషన్ ఎక్స్పీరియన్స్.